చిట్నేని ఆగమ్మ నరసింగరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన చిట్నేని ఆగమ్మ నరసింగరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందిన 40 మందిని మహిళలకు ట్రస్ట్ నిర్వాహకులు చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు, మాజీ సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీజేపీ నేత చెన్నమనేని కమలాకర్ రావులు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ చిట్నేని అంజన్రావు, విద్యాసాగర్ రావు, దమ్మ రవీందర్ రెడ్డి, తెరాస నాయకులు లక్ష్మీపతి గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు. మేడం మేడం ఇడు చూడండి. చిట్నేని వెంకటేశ్వరరావు గారు, మాధవి గారు, మరి విద్యాసాగర్ గారు, మిగతా పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు గూడెం గ్రామంలో వెంకటేశ్వరరావు ప్రస్తుతం వాళ్లకు స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కుటుంబాన్ని పెట్టడం జరిగింది. అదే కాకుండా అంతకుమించి దేవాలయాలు పేద విద్యార్థులకు సహకారం చేస్తుంది. ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో, ఫీజులు కట్టలేని వారు, చదువుకోని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా తను పొందుదాతగా ఉండి వారు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ గూడెం గ్రామానికి పుట్టిన ఊరు కాబట్టి ఈ పుట్టిన ఊరిలో ఉన్న పేదరికాన్ని చూసి మహిళా సోదరులు అందరికీ కూడా కుటుంబం ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఆదుకోవడం జరుగుతుంది. వారికి, వారి కుటుంబానికి, ఈ గ్రామానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. వేరే ఊరికి వెళ్ళి నేర్చుకోవడం చాలా కష్టం. అందుబాటులో ఊరికి తీసుకొచ్చి మా అందరికీ కంఫర్ట్గా అన్ని సేవలు పెట్టడం తీసుకొని ఎలాంటి కూడా ఇబ్బందులు కలగకుండా సార్ మాకు కంఫర్ట్గానే చేశారు. కన్నతల్లిని కన్న ఊరిని మర్చిపోకుండా సార్